इकड़े दृढ़ कुमरय्य तेलंगा सायुध पोराट वीरत्व नीचे नीति वरक जरूरी अनेक पोराट वीर चरत्र मन विषयानी काबट्टी आ विषय नीन प्रस्ताव पोराट संस्मरण सभा निर्वहिस्ट सदर्भ प्राणा तेलंगा साधिस्तम వాడెవడు వీడెవడని వర్గీసి నిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఒకదాడ జమగాల్చినటువంటి సందర్భంలో మరి కొంత తక్కువనని అనుకోవడం లేదు. కానీ అమరుల త్యాగాలను తీసుకోవడానికి ఈ 10 మంది చాలు 4 కోట్ల ప్రతినిధులు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్క స్ఫూర్తి చాలు. లాఠీలైనా తూటాలైనా రగిలే పోరు బలేవని గుళ్ళకు తెలంగాణ పోరాటాన్ని నడిపినోలురా, తెలంగాణ పోరులోన ఉరిగిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపేరై చీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల పోరలు పీకిన వాళ్ళు తెలంగాణ పోరాటాన్ని నడిపినోలురా, తెలంగాణ పోరులోన ఉరిగిన వాళ్ళురా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, తలుసుకున్న కొద్దీ ఊట సిల్మిలాగా కడుపులో నుంచి వాళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉంటాయి. ఆనాటి పోరాట స్ఫూర్తిని తీసుకున్నటువంటి నాలాంటి అనేక మంది కళాకారులకు వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ అమరత్వం ఒక పాటనిచ్చినట్టుగానే ఒక బతుకునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంటాయి. అందుకే ఎప్పుడు సోమన్న ఒక మాట అంటాడు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆ నల్లగొండ పోరాట వారసత్వం ఇప్పటికీ కూడా మనం జరుగుతున్న పోరాటంలో బహుశా ఇది మన పొగడత కాదు కానీ నల్లగొండ పోరాట వీరుల చరిత్ర అన్ని పేజీలో కనబడుతుంది. ఎక్కడో ఒక చోట మనకు ఏ పేజీ మరేసినా కూడా వాళ్ళ పోరాట చరిత్ర కనబడుతుంటది. అందుకే మనకి ఎప్పుడు యాదగిరి అన్న నల్లని కళాకారుడికి మాత్రం నల్లగొండ అనగానే పాట అనగానే చుట్టుముట్టు సూర్య పేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్య పేట నట నడుమ నల్లగొండ, నీవుండే హైదరాబాద్ కని పక్కన పోలుకొండ, పోలుకొండ కిలా కింద పోలుకొండ కిలా కింద నీ గోరిగ దంపడుకో నైదాము సంతరోడ. అంటే ఆ రోజుల్లో భూమి కోసం ముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నైజాంకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక పీడన అంటే ప్రజల్లో భక్తి నిత్యం కూడా సాగుతోని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రాణాలకు తెగించి ఆ రోజు ఈ పాట పాడడం అనేది నిజంగా అప్ప ఆ గొప్ప స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ పాటలు కానీ ఆ కళాకారులను కానీ ఆ వీర పోరాట వీరులను కానీ కలుసుకుంటున్న దాని వెనుక వాళ్ళ త్యాగాలు ఉన్నాయి కాబట్టి త్యాగం నిలబడగలుగుతాడు. అంటే నిజాయితీగా ఎవరు త్యాగం చేసినా డెఫినెట్ గా రానున్న చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా పదిలంగా ఉండాలనడానికి సజీవమే ఇవాళ ఆనాటి మనం అందరు తలుసుకుంటున్నాం. ఆ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఏపూర్ సోమన్న కూడా ఒక మాట అంటాడు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన తొలి బిడ్డ దొడికొమురయ్య ప్రాణం వదిలిన ఈ గడ్డ మీ సంరోచంగా దూవెరేని గుంట రామరెడ్డి ఎదురొడ్డిన బందగి సై సై గోపాలరెడ్డి వేల కొలదిగా వీరులు హసములు వాసిన నేలన ఎల్లలు ఎరిపెక్కి నిలిచే తెలంగాణ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి మలపోత చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి మలపోత రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస విప్లవ పోరాటాలకు పేరుగాంచిన పోట బరిశలందు పని బరిలో ముందు ఉరికి సూర్యపేట మట్టి మనుషుల కథలను వెతలు రాసే వట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరు బాట యుద్ధ నీతి శుద్ధాల హడబుల సౌహడి ఆట బండనక బండని గరిచించే యాదగిరి పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస. ఇవి రాసిన కొద్దీ రాయాలనిపిస్తాయి.
తలసిన కొద్దీ తలుచుకోండి అనుకునేటువంటి సందర్భంలో ఇవాళ యుద్ధం జరుగుతున్నది. అసలైన పోరు ఈ మధ్యనే ఇప్పుడు మొదలైంది. ఈ పోరు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ డక్కన్ సినిమా ఇలా పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇది పోరాటంలో భాగమే. ఇవాళ తెలంగాణ సాగిస్తున్నటువంటి రాష్ట్రం కోసం సాగిస్తున్నటువంటి పోరాటం ఎంత అవసరమో అలాగే తన అస్తిత్వం కోసం తన సంస్కృతి పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ పోరు కూడా పోరాటంలో భాగంగానే దీన్ని పోరాటం చేయాల్సినటువంటి సందర్భం కూడా వెనుక మీద ఉన్న పెద్దలకు ఉన్నది కాబట్టి ఇవాళ దక్కన్ సినిమా ఒక పోరు సినిమాతోని తెలంగాణ పోరాటం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరాటం వెనుక తెలంగాణ ఆత్మ గౌరవం ఉంది, తెలంగాణ సంస్కృతి ఉన్నది, అలాగే ముఖ్యంగా 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అనేటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మరి సినిమా మొదలుపెట్టిన ప్రతి కళాకారుని కూడా ఇవాళ సినిమా రంగంలో జరుగుతున్న పరిస్థితి మన అందరికి తెలిసిందే. ఎన్నో శ్రమలు కోర్చి ఎంతో కష్టపడి డబ్బు మీద పైసల మీద పైసలు పోగులు వేసుకొని వాళ్ళకు ఆరాటానికి వాళ్ళకు ప్రతిభ పోయి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక సంస్కృతి నిలబెట్టే ప్రయత్నంగా చేస్తున్నటువంటి సినిమాలకు ఇవాళ ఎంతవరకు ఆదరణ ఉందో అన్నదానికి నిదర్శనమే ఇవాళ మనకి ఇక్కడ. బహుశా తప్పు పట్టుకోదు కానీ వాస్తవంగా చాలా శ్రమ పడ్డారు అమరులు. ఒక దొడ్డి కొమ్మని అయితే పరిమితం చేయలేదు ఈ సభను. నిన్నటి వరకు మరణించినటువంటి అనేక మంది, శ్రీకాంత్ కావచ్చు, యాదయ్య కావచ్చు, మరొక శ్రీకాంత్ కావచ్చు, అందరు అమరత్వం నుంచి తొలి నుంచి మళ్ళీ వరకు సాగినటువంటి అమరులైన అందరిని గురించి ఒక సభ నిర్వహిస్తాను అనుకుంటే మరి వేదికలకి చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి ఎంతమంది వచ్చారు అనేది కూడా మనం బేరేజ్ చేసుకోవాలంటే తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సినిమాలను సంపూర్ణంగా చూడనప్పుడు రేపు పోరు సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవాల్సినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఎందుకోనంటే ఇవాళ పోరు సినిమా తీసిన, నేను జై తెలంగాణ సినిమా తీసిన, కనీసం సినిమా టాకీస్ ఇవ్వకపోవడానికి పక్కన పెడితే కనీసం ఒక శాట్లైట్, నేను ఒక టీవీ దగ్గరికి వెళ్ళిన, ఇక్కడ బలరాం సార్ ఇప్పుడు ఉన్నాడు, నేను ఒక టీవీ అనే దగ్గరికి వెళ్ళిన, జై తెలంగాణ సినిమా తీసుకోవాలి కదా అన్న, జై తెలంగాణ సినిమా హీరో ఎవరు ఎవరు అన్నాడు, హీరో ఎవరు ఉంటారు, నేనే హీరో అని చెప్పిన. ఈ తెలంగాణ ప్రభుత్వం మరణించినటువంటి ప్రతి అమరుడు హీరో నేనే కాదు, ఓ శ్రీకాంత్ హీరో, 4.5 కోట్ల ప్రజల వాడు డూబు మీద గమ్ము పెట్టుకొని బొంతేసుకొని అంటిపెట్టుకుంటున్నాడు కాదు, కానీ 4.5 కోట్ల ప్రజల సాక్షిగా అంటిపెట్టుకున్నటువంటి ఒక అమరుడు కన్నా హీరో ఎవరు ఉంటారు, వాళ్ళే నా హీరో అని చెప్పిన. చెప్తే అతీవైన ఒక మాట అన్నాడు, కరెక్ట్ భయ్, జై తెలంగాణ సినిమా కనుక మేము వేస్తే మాకు ఆంధ్ర ప్రాంతంలో రేటింగ్ పడిపోతుంది అని చెప్పింది. మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రేటింగ్ గురించి ఆలోచించినప్పుడు మరి తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలు కూడా అందరూ కూడా మేము డబ్బు కడుతున్నాం అన్ని ఛానళ్లకు, మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ సినిమా చూడాలా అని నేను అడిగిన. ఇది ఒక ప్రాంతీయ చిత్రం అంటాడు, అంటే ఇక్కడ వ్యాపారం చేసుకుని ఇది ఒక ప్రాంతీయ చిత్రము, మాకు రేటింగ్ పడిపోతుందని సినిమాలు తెలంగాణ సినిమాలు తీసుకోకుండా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ మనం ఈ పోరు నిలబడాలంటే రేపు ముఖ్యంగా మరి శాట్లైట్ టీవీల పరిస్థితి మీద కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం. ముఖ్యంగా నేను కోదండరామ్ సార్ ఆరోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, ఇక్కడ కనుక మనం పోరులో సక్సెస్ కాకుంటే ఈ పోరు సక్సెస్ కాదు దయచేసి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే నాకు ఎంత విచిత్ర పరిస్థితి అంటే శిల్పు స్మిత కథ ఆధారంగా రూపొందించిన డర్టీ పిక్చర్ 70 కోట్లు వసూలు చేస్తుంది, పోటీపడి 4 కోట్ల శాటిలైట్లు ఉన్నారు. ఇవాళ రేపు తారా చౌదరి సినిమా కూడా వస్తుందట, అది కూడా ఫాలో చేసి ఆల్రెడీ దానికోసం లైన్లు కట్టిన ప్రొడ్యూసర్ అందరు నేను తిట్టానంటే నేను తిట్టాను మనం. మరి వాళ్ళు 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తీసుకున్నటువంటి పోరు వెనుక ఎంతమంది ఉన్నారని నిర్మించుకోవాల్సినటువంటి సందర్భంలో తప్పకుండా పెద్దలు బాధ్యత తీసుకోవాలి. దక్కన్ తమ్ముడు చిన్నయ్యగా చేస్తున్నటువంటి పెద్ద ప్రయత్నం, నేనైతే ఏం చెప్పినంటే నువ్వు తెలంగాణ సినిమా మొదలుపెట్టిన తమ్మి పోరు, మరి నీ పరిస్థితి ఏంటి అని నేను అడిగినా, ఏముంటుంది అన్న కొంత 4 దోస్తులు అనుకుంటాము అన్న. మరి చివరికి 4 దోస్తులే మిగిలకుండా 4.5 కోట్ల ప్రజలు మిగిలాలంటే వాళ్ళకి తప్పకుండా మనం మద్దతు చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి తప్పకుండా మందరి నిలబడాలని చెప్తూ మరొకసారి అమరులందరికీ జోహార్ తెలంగాణ మన వీరులకు. అందరు పాడాలన్న, మీరున్నారు పాటలు, కింద ఉన్నారు పాటలు, కానీ ఎవరు నోరు తెలియదు, ఇంత తెలియకుండా ఎట్లా అయితే చెప్పి నేను చెప్పి జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా అమరులుంటారు
అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ భూమా కొల్లా కొట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కాటే అమరులకు జోహార్ వీరులకు జోహార్